నీకు బోల్డ్ భాషలొచ్చు గాని అసలు గుగలేదు బావా. కాత్యాయని ఏమంటుందో విను. ఏంటి కుగాడి తరపు వాళ్ళు పైసా కట్నం తీసుకురా. మన పిల్లని ఇంకెక్కడైనా ఇస్తే నీ తాహతుకి హీనపక్షం లక్ష కట్నం ఇవ్వాలా? ఇప్పుడు ఆ లక్ష నీకు లాభమే కదా. పైసామే పరమాత్మ ఇస్మే నహి హోతా హై బరాబర్ షాది హో షాది హో. ఈ రెండో లాభం కుర్రాడు మన రాష్ట్రంలో గాంధీ గారి కుడి భుజం లాంటి సుబ్బరామయ్య గారు అబ్బాయి. వారింటితో వియ్యమందడం ఎంత పలుకుబడి, ఆ పలుకుబడే నీకు పెట్టుబడి అవుతుంది. ఆలోచించు. ఐసా దేశభక్తుకు అభిమాన్ హమారా జనకి క్యా లాభ ఇస్మే నహి హోతా హై కోసికో. బావా ఎందుకైనా మంచిది కాస్త తెలుగులో ఆలోచించు బావా. ఏరో నీ బుర్రలో ఇప్పుడిప్పుడే తెలుగుతేటలు తెలుగులో చిగురుస్తున్నాయి. బాగానే ఉంది బుజ్జే. సరే నీ వెళ్ళ కుర్రడు తల్లితో మాట్లాడతానమ్మా. ఆవిడ పద్ధతి ఆవిడ నాకు నచ్చితే అలాగే. ఆవిడ నీకు నచ్చడం ఏమిటి బావా? పెళ్ళెవరికి? अरे अपादमे अपादमे ऐसा नहीं होता है. कोच को ना कर पूछा कभी लड़ाई झगड़ा नहीं करना नहीं करना नहीं करना. मंगा पता नहीं रिटायर है ना वो मिलिट्री मिनिस्टर. सॉरी सर मेजर मंगपति गारु ఉన్నారు సర్. లేరు బయటికి లేరు సర్. లేదు చచ్చిపోయాడు. చచ్చిపోయారా? ఎప్పుడు సర్? ఎల్లుండి చచ్చిపోయాడు. చూసారా ఎలా దెబ్బతీచాను? మంగపతి నేనేనయ్యా. నేను చచ్చిపోయిన తర్వాత నా గురించి ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నా కోరిక మిస్టర్స్. ఒకసారి చైనా యుద్ధంలో బుల్లెట్ తగిలినట్టు యాక్ట్ చేసి పడిపోయా. మహావీరుడు అరివీర భయంకరుడు అని చైనా వాళ్ళు నన్ను మెచ్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వాళ్ళు వీళ్ళని కాల్చుకు తిందామా వేయించుకు తిందామా అని డిస్కస్ చేసుకుంటున్నారు. అదిరిపడి సోపాసానిక్ స్పీడ్ లో పారిపోయి వచ్చాను. అరే ప్లీజ్ నవ్వండియ్యా, ఇట్స్ ఎ జోక్. ఏమిటా వికెళ్ళవు? వేలు చిత్తికినంత మాత్రానా విరోధలా కనిపిస్తున్నానా? బావగారు నన్ను ఎందుకు రాయమన్నారు? ఈ మాట అన్న మాట బంధపడతావే చండా. కడా హోగా మనిషి అన్నవాడు ప్రాణం పోయినా సరే మాట మీద నిలబడాలయ్యా. ఇప్పుడు చూడు నేను అలా నిలబడ్డాను. ఈ ఉపన్యాసం ఎందుకు ఇస్తున్నారో ఇస్మే నహి హోతా హై కోద్మికో. ఓ చోట సంబంధం ఒప్పుకుని ఇంకో చోట ఎక్కువ కట్నం వస్తుందని ఆ ఒప్పుకున్న సంబంధాన్ని క్యాన్సల్ చేస్తావా? మనిషి వేట గారు ఆరు యానిమల్ ఒప్పుకో, నిజం ఒప్పేసుకో, లేకపోతే ఈ సంబంధం క్యాన్సల్. అంటే అది అలా జరిగిపోయిందన్నమాట. అమ్మ మన్నించను బావగారు. తుపాకీ తేలేదు, పంపులోకి వెళ్ళి కత్తి చాకో కత్తి పెట్ట పట్లా. ఎందుకన్నా? ఎందుక నీ పేక తెక్కోయాలి పట్లా, లేకపోతే ఈ సంబంధం క్యాన్సల్. అదేంటండి అయ్యా? కొన్ని వెళ్ళి పట్టుకున్నా బాబా. అరే తుమ్కు పీ కట్ కట్ తుమ్కు ఆనంద ఇస్మే నహి హోతా హై భయ వంద బోలా కన నహి కడత హై. అవయ్యా నువ్వు కూడా వచ్చి నాతో పడతారు. బాబు నేను జారలేనండి అయ్యా. అయితే అభిజారు లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్. ఏమిటయ్యా ఆ పిల్ల సంగతి ఏమిటి? ఆ సంబంధం విషయంలో పిల్ల ప్రవర్తన మంచిది కాదని తెలిసి. ఆ పిల్ల బంగారం అని నాకు తెలుసు, నిజం చెప్పు. అబద్ధం చెప్పావు, ఈ సంబంధం క్యాన్సిల్. అయ్యా నిజం చెప్పేస్తున్నాను, మంచిదే అనుకోండి అయితే ఈ సంబంధం క్యాన్సిల్. అదేంటి నిజం చెప్పాను కదండి. అందుకే క్యాన్సిల్. నీలాంటి లుచ్చాలు ఉంటే ఇంటికి నా కూతుర్ని పంపరు కాక పంపరు. బాబు 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 గడహు బంధు పందిరు ఇదేంటా కర్మ? గిరిగాడి మన కుతురు రాజు మనల్ని బెదిరించడమా? మన డబ్బుతో వ్యాపారం చేసి ఇల్లు కట్టి మనల్ని బెదిరిస్తాడా సన్నాసి? ఎంత ధైర్యం వాడికి, ఊరుకోకూడదు బావా. వాడి ఒక్క చింతాల్సిందే. అసలు ఇది రాసింది వాడేనా అని నాకు అనుమానం రా. తప్పకుండా వాడే బావా. నీకు నాకు వాడికి తప్ప ఈ రహస్యం మూడో కంటికి నాలుగో మనిషికి తెలియదు కదా. ఉత్తరంలో ఫోటోల విషయం రాశాడంటే ఇది తప్పకుండా వాడి పనే అయి ఉండాలి. వెంటనే విశాఖపట్నం వెళ్ళి ఆ కుళ్ళు కొడబడి చూద్దాం. నాతో విరోధం పెట్టుకుంటాడు, చూసాను వాడు అంత చూస్తాను. రామ్ రామ్జీ రండి. ఏంటి రామ్ రామ్జీనా? అంటే నా పేరు కూడా మర్చిపోయావు అనమాట. లేదు సార్, నమస్తే అన్నాను, కూర్చోండి. నేను కూర్చోనయ్యా, నా బాధ్యత తక్షణమే అనభ్యతో సుద్దా చెల్లించాలి. అదేమిటి సార్? వెంటనే ఇవ్వమంటే ఎలా? మీ దగ్గర తీసుకున్న డబ్బు పది మందికి అప్పులు ఇచ్చాం, సర్క్యులేషన్ కదా. అదంతా నాకు అనవసరం, వెంటనే నా డబ్బు నాకు ఇచ్చేసేయి.
సాబ్ కోపంగా ఉన్నారు. మా వల్ల ఏం తప్పు జరిగింది సాబ్? నువ్వు తినమరిగి కళ్ళు నెత్తికెక్కాయా నీకు? నువ్వు సేటువు కాదు, కేటువి. ఏం చేశాను సాబ్? నువ్వేం చేసేవా? ఏం చేసేవా? ఇస్పేషన్ నహీ హోతా హై కోర్ట్ మే కో నా గర్భుజే శ్రీయ మాకు నా చాహియే కబీ లడాయి జడా నహీ కర్నా చాహియే జబ్ తక్ మేరే ఘర్ మే తాగత్. దయచేసి తెలుగులో మాట్లాడండి సాబ్. మీ హిందీ వింటే మాకు వచ్చిన హిందీ కూడా మర్చిపోతాం సార్. అరే ఆ ఉత్తరం చూపించు. ఇదిగో నీ వంశోద్ధారకుడు చేసిన నిర్వాహకం చూడవయ్యా. దేశంగా దేశం వచ్చి మా డబ్బులతో బతికి బట్టకట్టి మమ్మల్ని బెదిరిస్తా ఎన్నుకుండలా మీకు? అడగమన్నారు మా బావగారు. ఇది మా వాడు రాసిన ఉత్తరం కాదు సార్. వాడి రాత తలరాత ఇంత అందంగా ఎక్రియేట్ చేయి సార్. వాడినే పిలుస్తాను, అడగండి. గిరిధారి, ఓ గిరిధారి, నువ్వు ఆ కాగజ్ లిఖోగి. నై పైసా హమ్నే ఇంద్రా భారమే మనే కొయిటాకుని ఇటువంటి ఉత్తరం నేను మీకు ఎందుకు రాస్తాననుకున్నారు సార్? లక్ష్మీదేవి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ ఉత్తరం సంగతి మాకు తెలియదు. నిజమా? నిజం సార్. మరి ఎవరు రాసుంటారు? అశోకుడు తర్వాత అజాత శత్రువులు మేమే కదా, మాకు శత్రువులు ఎవరా అని. బాబా కంపెనీషన్ నువ్వా? అజయ్యో కాదు బాబా, ఓసారి సీత చుట్టాలమంటూ నలుగురు కుర్రాళ్ళు మన ఇంటికి వచ్చారు, జ్ఞాపకం ఉందా? అవును వచ్చారు. నాకు ఆలోచిస్తే ఇది వాళ్ల పనేమో అనిపిస్తోంది. నిజమేరు ఓయ్, ఇది తప్పకుండా వాళ్ల ప. కానీ ఈ ఫోటోలు అవి మరి ఒరే వాడ చెవులుంటాయి, కొంపకెళ్ళి మాట్లాడుకుందాం. ఈ ఫోటోలు చూసే బుద్ధున్న విధమైన అమ్మాయిని చేసుకుంటాడా? పైపెచ్చు ఈ పిల్లల గురించి ఓ చోట ఓ నోట కాదు, పది చోట్ల పది నోట్ల విన్నాను, కళ్ళారా చూసాం. చెవి మనల్ని మోసగించదు కానీ కన్ను మోసగించలేదు. గండరెండు ఆ రోజు ఆడపిల్ల మీద నువ్వు నీ బాబు నిందలేసినప్పుడు నీలో అడ్డుపడే అన్నయ్య లేకపోయాడరా? ఈ రోజు ఒక్కరు కాదు, నలుగురు అన్నయ్యలు ఉన్నావు, అడుగుతున్నావు చెప్పు. ఆ రోజు సీత మీద ఎందుకు అపోదు వేశారు? సీత కుర్రాడితో గెలవడం మేము చూసాం, ఆ కుర్రాడు అడిగి తెలుసుకున్నాం. సీతకి నా కూతురికి పోలిక. ఇవి తలలో మార్చిన ఫోటోలు అయితే అవెందుకు కాకూడదు? ఆ రోజు ఒక్క క్షణం ఆలోచించావా? ఫోటోలు కాదు, ఆ ఫోటోలో ఉన్న మనిషి స్వయంగా వచ్చిన సీత గురించి చెప్పాడు. వాడు చెప్పాడా? చెప్పు, ఈ అమ్మాయితో నీకు సంబంధం ఉంది కదా? ఉంది, మేము ప్రేమించుకున్నాం. విన్నావు ముందు, వీణి మీ నాన్న డబ్బుతో కొన్ని నీకు అబద్ధం చెప్పించినట్టే ఈ రోజు వీణి మేము కొన్నాం, అలాగే చెప్పించాం. తండ్రివా నాన్న, నువ్వు అన్నయ్యకి ఇంత ద్రోహం చేశావా? అమ్మల్లారా అయ్యల్లారా అంతా అబద్ధం, వీళ్ళందరూ కలిసి నా మీద పన్నెండు కుట్ర. ఈ పిల్ల గుణం మంచిది కాదండి, మీరు నమ్ముతారా? చూడండి బాబు, చూడండి అయ్యా. అయ్యల్లారా అమ్మల్లారా చూడండి, ఈ ఆడపడుచును చూడండి, ఈ అమాయకురాలు గుణం మంచిది కాదంటే నమ్మగలరా మీరు? హెచ్చు కట్నం కోసం ఈ రాబందులాడిన నాటకంలో బలైపోయిన అమాయకురాలు మా సీత. ఫ్రెండ్స్, కృష్ణా గంగా గోదావరి మనకి పుణ్యనదులు, కానీ ఆ నదుల్లో ప్రవహించేది నీరు కాదు ఫ్రెండ్స్, కన్నీరు. కట్నమిచ్చుకోలేని తల్లిదండ్రులకు పుట్టిన కన్ని పిల్లల కన్నీరు. ఈ వరకట్ల దురాచారం ఇంకా ఎన్నాళ్ళు? ఈ మహమ్మారిని అంతం చేయడం ఆడపిల్లల చేతుల్లో లేదు ఫ్రెండ్స్. ఇలాంటి మగబిడ్డలు ముందుకు రావాలి, మేము కట్నం తీసుకోవాలి, శపథం చేయాలి. అది అదొక్కటే ఈ అనాచారాన్ని రూపుమాపే మార్గం. నువ్వు కూడా వచ్చేసావా? అందరూ కలిసి చంపేయండి అయ్యా నన్ను. పిల్లలు చూసి సిగ్గు తెచ్చుకోవాలయ్యా నువ్వు నేను. పద, వరకట్నం మీద నీకు రసనిస్తాను. ఏమిటి బాబు ఈ గోళ? ఇంతకీ నా బిడ్డ పెళ్లి జరుగుతుందా లేదా? జరుగుతుందమ్మా, నీ బిడ్డ పెళ్లి కాదు, మా చెల్లెలు పెళ్లి కూడా జరుగుతుంది. రెండు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తాన్ని జరుగుతాయి. ఓం శ్రీరామ పక్షి జన్మ జన 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 జ
బాబుగారు రక్షించలు తీసుకోండి. ఎక్కడికి నువ్వు వెళ్ళేది? ఓ పక్క కూతురు పెళ్లి ఓ పక్క కొడుకు పెళ్లి జరుగుతుంటే అక్షంతలు వేసే యోగ్యత లేదయ్యా నాకు. లేదు, నీ చేజేతుల నువ్వే చేసుకున్నావు. నీ మనసులో దీవించి అక్షంతలాకి నేను వెళ్ళి వేసేస్తాను. Mangal Jagat.